पेदपल ग्राम मित्री सहोद शुभाभिवंद शुभाकांक्ष चला अद्भुत विग्रहा बाबा साहब अंबेडकर गारी देश मंदिर चेत तक जाति वाड़ी पिपचे आकति पुटी గొప్ప గుణవంతుడై ప్రపంచాన్ని ఈ రోజు ఎట్లా దిక్సూచిగా వెలుగుతున్నాడు అనేటువంటి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మరి మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకు మనం పెట్టుకోవాలి? మనం మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎందుకు పెట్టుకోవాలి? నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశం కోసం ఏమైనా చేసిందా? కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల కోసమే చేసినా అనేటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని బౌషా దినేష్ ఒక 4 నెలల క్రితం అన్న మా ఊర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకుంటున్నాం. ఆ సభకి మీరు తప్పకుండా రావాలి. మీరు ఏ మోటివేషన్ అయితే మిగతా ప్రాంతాల్లో ఇస్తున్నారో ఆ మోటివేషన్ ని మా ప్రాంతాల్లో కూడా ఇవ్వాలి అని చెప్పడం, దాంతో పాటు మా మిత్రుడు ఎంపీడీసీ ఇడికి రాగానే అన్న అయిపోయింది, షురూ అయిపోయింది, అప్పుడే స్టార్ట్ అయింది. ఒక 4 బుల్లెట్ పాయింట్స్ చెప్తా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విక్రమ రూపంలో పెట్టుకోవాలి, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని ఒక 4 పాయింట్స్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. చూడకండి, యూత్ మొత్తం దయచేసి నా మాట వినండి. చాలామంది మీరు చదువుకున్నటువంటి ప్రాంతాల్లో, మీరు యూనివర్సిటీలో చదువుకున్నా, మీరు కాలేజీలో చదువుకున్నా, మీరు ఎక్కడ చదువుకున్నా ఒక విషయం పదే పదే మనకు రిమైండ్ చేస్తూ ఉంటారు, మీకేంద్రా మీకు అంబేద్కర్ రిజర్వేషన్ రాసి హలో అంబేద్కర్ రిజర్వేషన్ రాసిండు మీకు ఊరికనే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అంటారు. అంటారా అనరా? సమాధానం చెప్పాలి, అంటారా అనరా? అయితే ఇక్కడ ఎవరైతే తెలిసి తెలవక అంటున్నటువంటి మన సహోదరులు ఉన్నారో వారికి మీరు సమాధానం చెప్పాలా ఏమని అంటే, మిత్రమా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగం రాసే అవకాశం రాగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో శ్రమను పెట్టుబడిగా పెట్టి, ఎవరైతే శ్రమను పెట్టుబడిగా పెడతారో ఆ పెట్టుబడి పెడుతున్నటువంటి శ్రమజీవుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదటగా రిజర్వేషన్ రాసినవారు. ఎవరండి శ్రమను పెట్టుబడిగా పెట్టి మరి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నది అంటే, క్షవరం చేసే మంగలైన కత్తెర బట్టి మరి వెంటికలు చూస్తూ తన శ్రమను పెట్టుబడిగా పెడతాడు, ఇటుకలు చేసినటువంటి కుమ్మరాయన తన శ్రమను పెట్టుబడిగా పెడతాడు, గొర్రెలు కాసినటువంటి యాదవైన తన శ్రమను పెట్టుబడిగా పెడతాడు, కళ్ళు గీసే గౌన్లైన తన శ్రమను పెట్టుబడిగా పెడతాడు. ఈ దేశంలో అత్యధిక జరుగుతున్నటువంటి బీసీల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫస్ట్ రిజర్వేషన్ రాయడం జరిగింది. ఈ విషయాన్ని మనం వాళ్ళకి చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు రిజర్వేషన్ రాసి 52% బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసే క్రమంలో ఆ సందర్భంలో అప్పుడున్నటువంటి బీసీల జనాభా 52%. మిత్రులారా, అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనులైన బీసీల కోసం 52% రిజర్వేషన్ రాస్తే అప్పుడున్నటువంటి బీసీల నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరండి? మళ్ళొకసారి చెప్పండి, ఎవరైనా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్తారు, మిస్టర్ అంబేద్కర్ మీరు దళితుల కోసం హక్కులు రాసుకోండి, ఎస్టీల కోసం హక్కులు రాసుకోండి, బీసీల కోసం ఎందుకు రాస్తున్నారు? అది కూడా ఖచ్చితంగా 52% రిజర్వేషన్ మీరు బీసీలకు ఇస్తే, 15% రిజర్వేషన్ ఎస్సీలకు ఇస్తే, 7% రిజర్వేషన్ ఎస్టీలకు ఇస్తే, మరి మిగతా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ పేరు మీద రెడ్డిలకు, రావులకు, కమ్మలకు, చౌదరులకు, నాయుడులకు, వెలుమలకు, బాపనోళ్లకు, కోడళ్లకు కూడా రిజర్వేషన్ రాస్తే మరి మేమేం చేయాలా వాళ్ళ కింద?
పరియేసుకుంటా బతకల్లా అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బీసీలకు రిజర్వేషన్ తగ్గించమని చెప్పి రాయమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒప్పుకోలేదు మిత్రులారా. ఇలాంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సమాజంలో తెలియకుండా మాట్లాడుతున్నటువంటి మిత్రులు బాబాసాహెబ్ గారి గురించి తెలియకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేవలం ఒక దళితులకు మాత్రమే అంకితం చేసినటువంటి మిత్రులకి మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని చరిత్రను చెప్పే అవకాశం వస్తుంది. ఇప్పుడు చెప్పండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీలకు ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిండు? 52% రిజర్వేషన్ ఇస్తే 52% రిజర్వేషన్ సగం కంటే ఎక్కువ రిజర్వేషన్ వాళ్ళకి 52% రిజర్వేషన్ ఈరోజు అమల్లో లేదు మిత్రులారా. కేవలం విద్యా ఉద్యోగాలలో బీసీలకు 24% రిజర్వేషన్ మాత్రమే అమలు అవుతుంది. మొన్న లేటెస్ట్ గా నేను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నా మిత్రుడు దినేష్ రెడ్డి అని నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను బీసీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం 52% బీసీలు ఉంటే 24% రిజర్వేషన్ పాలకులు అమలు చేస్తున్నారు, మిగతాది అమలు చేస్తలేరు అంటే కొద్దిమంది కింద కామెంట్లలో ఏమని అడుగుతున్నారంటే, ఏమయ్యా మీ అంబేద్కర్ గొప్పోడన్ను మంచోడన్ను ఫస్ట్ బీసీల కోసం రిజర్వేషన్ రాసిందని అన్నావు, మరి 52% ఉన్నటువంటి మందికి కేవలం 24% మాత్రమే ఎందుకు ఇచ్చిందని చెప్పి అడిగాడు. అంటే కింద ఆయనకు నేను సమాధానం చెప్పిన మిత్రమా, బీసీలకు నాయకుడు అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సమాజం అంగీకరించలేదు, అయినా బాబాసాహెబ్ ప్రభుత్వంతో పోరాడి 24% రిజర్వేషన్ ఇచ్చిండు. ఈ రోజు 52% కాదు, మీరు ఎంత మంది జనాభా ఉంటే అంత పర్సెంట్ రిజర్వేషన్ కోసం మీరు పోరాటం చేయండి, మీతో పాటు మేముంటామని చెప్పేసి మనం అందరం వాళ్ళకి చెప్పాలి. మొన్న రీసెంట్ గా ప్రవీణ్ సార్ కూడా మాట్లాడుతూ చెప్పిండు, ఎవరి వాటా ఎంత ఉంటే మా పార్టీ తరఫున వాళ్లకు అన్నే హక్కులు ఇస్తామని చెప్పి మాట్లాడిన మిత్రులారా. ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడమని చెప్పేసి గౌరవ సభలో ఉన్నటువంటి మిత్రులు చెప్పడం జరిగింది. ఒకటే ఒక విషయం చెప్తా, ఈ దేశంలో కాదు నాకు తెలిసి ఈ ప్రపంచంలో మేనిఫెస్టో లేని ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది బిఎస్పి మాత్రమే. బిఎస్పి మేనిఫెస్టో ఏంటి అంటే భారత రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సొప్పండ వర్గాలకి వాళ్ళ వాళ్ళ జనాభా తమాష ప్రకారం రిజర్వేషన్లు హక్కులు ఇవ్వమన్నాడు, అవి సాధించడం కోసమే బిఎస్పి పార్టీ ప్రయత్నిస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ బీసీలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎవరైనా బీసీ మిత్రులు ఉంటే కూడా మిత్రులారా మీరందరూ ఈ దేశంలో ఉన్నటువంటి 54% రిజర్వేషన్ కోసం పోరాటం చేయండి, మీతో పాటు మేము కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, మరి దాని తర్వాత ఆర్టికల్ 340 తర్వాత ఆర్టికల్ 341 ఏదైతే ఉందో ఎస్సీల కోసం రాయడం జరిగింది. ఇక్కడ ఒక 4 విషయాలు చెప్తా గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో ఇక్కడ ఎవరైతే మాలామాదులుగా పిలువబడుతున్నటువంటి ఎస్సీలు ఉన్నారో ఈ రిజర్వేషన్ ఇక్కడ ఎస్సీల పేరు మీద మాలామాదుగా ఏ రిజర్వేషన్ అయితే అనుభవిస్తున్నారో కేరళ గౌడాలు గౌండ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీలు, మహారాష్ట్రలో చాకల వాళ్ళు ఎస్సీలు, జాట్లు వేరే రాష్ట్రంలో ఎస్సీలు, ఇక్కడ ఎవరైతే ఎస్సీలుగా పిలువబడుతున్నటువంటి లంబాడాలు ఉన్నారో రాజస్థాన్ లోకి వచ్చేసరికి ఓసీలు. ఈ విషయాన్ని దయచేసి ఎవరన్నా సభలో మాట్లాడినప్పుడైనా మిగతా సభల్లో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ కాదు, షెడ్యూల్ క్లాసెస్. ఎవరైతే దిగువ మధ్యతరగతిలో ఉండి ఎంటర్స్మెంట్ అనుభవిస్తున్నారో వాళ్ళని షెడ్యూల్ క్లాసెస్ లో షెడ్యూల్ క్లాస్ లో చేర్చుమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అంటే ఈ దిగువ మధ్యతరగతిలో ఉండి అంటరాన్ని తనని అనుభవిస్తున్నటువంటి మహారాష్ట్ర చాకలి వాళ్ళు ఎస్సీలు, కేరళలో ఉన్నటువంటి గౌండ్లు ఎస్సీలు, తమిళనాడులో ఉన్నటువంటి మంగళూరు ఎస్సీలు. ఈ విషయం మన బీసీ సహోదరులకు తెలియదు. ఇప్పుడు చెప్పాలా మిత్రమా, ఇక్కడ ఉన్నటువంటి మాలమాది వరే కాదు ఎస్సీ రిజర్వేషన్ మహారాష్ట్రలో ఎవరు అనుభవిస్తున్నారు, తమిళనాడులో ఎవరు అనుభవిస్తున్నారు, కేరళలో ఎవరు అనుభవిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. ఇకపోతే చాలా మంది స్త్రీలు ఉన్నారు, పైన మేడం కూడా ఉంది, అమ్మ ఈ దేశంలో ప్రజల కోసం వార్డు మెంబర్ని రిజైన్ చేయమన్నా చేసే వాళ్ళు ఉన్నారు, ఉంటారా? సర్పంచ్ రిజైన్ చేసే వాళ్ళు ఉంటారా? ఎంపీడీసీ రిజైన్ చేసే వాళ్ళు ఉంటారా? ఎమ్మెల్యేగా రిజైన్ చేసే వాళ్ళు ఉంటారా? కేవలం ఈ దేశంలో బీసీల హక్కుల కోసం, స్త్రీల హక్కుల కోసం హిందూ కోడు పిల్లుబెట్టి పురుషులతో సమానంగా హక్కులు ఇవ్వకపోతే నేను న్యాయశాఖ దేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిలో ఉండి నేను స్త్రీలకు బీసీలకు సరైన న్యాయం చేయకపోతే ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకని తన న్యాయశాఖ మంత్రి పదవికి రిజైన్ చేసిన ఏకైక నిజమైన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
विषय देश बाबा साहब अंबेडकर केवल बीसी देश ब्राह्मण वाल बाबा साहब अंबेडकर रिजर्वेशन ओप्पुकुंटारा अंबेडकर गारु ब्राह्मणुलकु कूडा रिजर्वेशन इच्चिनारे विषयानि एवरैना ओप्पुकुंटारा इक्कड ओक संघटन जरिगिंदि ई देशंलो ई देशानिकि मोट्टमोटि प्रधानमंत्री एवरु पंडित जवाहरलाल नेहरू एवरंडि पंडित जवाहरलाल नेहरू पंडित जवाहरलाल नेहरू कूतुरैनटुवंटि इंदिरा गांधी गारु ई देशानिकि प्राइम मिनिस्टर गा उन्नप्पुडु ई देशंलो पर्यटिस्तुन्न क्रमंलो ఒరిస్సాలో ఉన్నటువంటి భువనేశ్వర్ ఆలయాన్ని సందర్శించడం కోసం వెళ్తారు. అక్కడ ఈ ఆలయానికి వెళ్ళేటప్పుడు వెల్కమ్ బోర్డు దగ్గర ఆ ఆలయ కమిటీ మెంబర్లు ఆ బ్రాహ్మణులందరూ కూడా ఈమె మేడం వచ్చినప్పుడు మేడంకి ఎదురుగా వస్తారు. వచ్చినప్పుడు మేడం అనుకుంటది ఏమనంటే నేను ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఉత్తరులైనటువంటి వేద పండితులందరూ కూడా నాకు ఘన స్వాగతం పలకడానికి వస్తున్నారు అని తిరు చాలా ఆనందపడతది. కానీ వాళ్ళందరూ ఆ వెల్కమ్ బోర్డు దగ్గర ఆ ఇంద్రా గాంధీ గారిని ఆపేసి ఇంద్రా నువ్వు ఒక విధవరాలు కాబట్టి నువ్వు భర్తని కోల్పోయినటువంటి విడవు కాబట్టి మా దేశంలో ఉన్నటువంటి శాస్త్రాలు మా ధర్మం ఏదైతే ఉన్నదో ఒక విధవరాలైనటువంటి నిన్ను గుడిలోకి రానివ్వము అని చెప్పేసి ఆ వెల్కమ్ బోర్డు దగ్గర ఒక గీత గీసి ఆమెని అక్కడి నుంచే వెనక్కి పంపేశారు. కానీ అదే ఇంద్రా గాంధీ గారు వచ్చి ఢిల్లీలో మాట్లాడుతూ ఒక సందర్భంలో ఏమంటారంటే ఏ ధర్మ గ్రంథాలు అయితే ఏ చట్టాలు ఏ మతాలని చెప్పి పిలువబడుతున్నటువంటి ఉన్నాయో ఒక ప్రైమ్ మినిస్టర్ కూతురైనటువంటి నన్ను గుడిలోకి నిరాకరిస్తే భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ అదే ప్రైమ్ మినిస్టర్ గా ఒక విడుదల చేయడానికి గల కారణం ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లా చరిత్ర లోతుల్లోకి వెళ్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం చాలా గొప్పగా ఉంటుంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పుకున్నటువంటి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రను కూడా ఊర్లలో ప్రచారం చేయాలని చెప్పి కోరుతూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని హీ వాజ్ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ ద లీడర్ ఆఫ్ కమ్యూనిటీ హీస్ బిలాంగ్స్ టు లీడర్ ఆఫ్ యూనివర్సల్ అనే విషయాన్ని మీరు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మరి నా 5 నిమిషాలు దాటిపోయినొచ్చు బహుశా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వల్లంపల్లి గ్రామ ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, జై భీమ్ టు ఆల్. నేను మీ తెలంగాణ శ్యామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నీలి తెలంగాణ ఛానల్. నీలి తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మన ఛానల్.